వాళ్ళలో మీతో పాటుగా నేను ఒకని. సోదర సోదరిమణులకు, ఈ అశేష జనవాహిని మీ అందరికీ, మీడియా మిత్రులకు ఈ సాయంకాలపు నమస్కారాలు. ఈ సోదర సోదరిమణులు ఇంత పెద్ద ఎత్తున ఈ గడ్డ మీద ఈరోజు సమావేశం కావడానికి, రాహుల్ గాంధీ గారి ప్రసంగాన్ని వినడానికి, ఈ దేశ చరిత్రను మార్చడానికి కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన భారత్ జోడో యాత్ర, హాత్ సే అజోడో యాత్ర, ఇప్పటి పీపుల్స్ మార్చు, వీటన్నిటినీ సమీక్షిస్తూ ప్రజల ముందుకు వెళ్ళి ఈ దోపిడీ ప్రభుత్వాలను కూలగొట్టడానికి, గుణపాఠం చెప్పడానికి చేసే ప్రక్రియలో మీరంతా వచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు అని తెలియజేస్తా ఉన్నా. ఈ ఖమ్మం గడ్డ కాంగ్రెస్కు అడ్డ. ఇది కేవలం ఎతిప్రాసల కోసం మాట్లాడడం లేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర కనుక తీస్తే కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లా ఏదైతే ఉందో ఇంతకుముందు అన్డివైడెడ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ వచ్చింది. ఇక్కడి నుంచి పరిపాలన అధ్యక్షుడైన ముఖ్యమంత్రిగా ఇక్కడి వాస్తవ్యాలు వెంగళరావు గారు మీకు తెలివంది కాదు. ఈరోజు ఈ ప్రాంతం నుంచే మళ్ళీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం చేసే భాగంలో ఈ కార్యక్రమాలు నడుపుతున్నాం. అయ్యా, నేను ఇంతకుముందు ఎవరో అడిగితే చెప్పాను, ఏమని అడ్డంకులు పెడుతున్నారు అంటే, ఒక్క మాట నిజం, వినాశకాలే విపరీత బుద్ధి అని. తీరా నష్టం జరిగే సమయంలో విచక్షణ పోతుంది. కేసీఆర్ గారు ఈ కొంగ జపం నక్కజెత్తులు రాజకీయాల కోసం, అధికారం కోసం, దోచుకోవడం కోసం ఇది కొనసాగదు అనే మాట తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఇంకా వస్తున్నారు, రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. ఏ నినాదాలతోటైతే, ఏ విషయాలతోటైతే అధికారం కోసం ప్రయత్నం చేశాడో ఏ ఒక్కటి కూడా నిలుపుకోకుండా, నేను మామూలు విషయాలు మాట్లాడదలుచుకోలేదు, ఏ స్లోగన్ అయితే ఉందో, ఏ నినాదం అయితే ఉందో, నీళ్లు, నిధులు, నియామకాలు. అయ్యా కేసీఆర్ గారు, నీది వేరే భాష నాకు రాదు, కానీ నీకు తమ్ము ధైర్యం ఉంటే, నీకు చేతనైతే చర్చకు వస్తారా నీళ్ళ మీద కానీ, నిధుల మీద కానీ, నియామకాల మీద కానీ? మీరు నన్ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉంటే కృష్ణానది నీళ్ళ మీద ఛాలెంజ్ చేస్తే 5 గంటల 45 నిమిషాలు మీడియా ముందు ఓపెన్గా డిస్కస్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదా అని అడుగుతున్నాను. ఇవాళ మీరు ఎవరికి దొరకకుండా ఫామ్ హౌస్లోనూ, ప్రగతి భవన్లోనూ నక్కజిత్తులతోటి రాజకీయాలు ఆడుతూ ప్రజలను మోసం చేయడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి మరి చేసే కుట్రలు, కుతంత్రాలు ఈ ఖమ్మం మీటింగ్ తోటి మరొకసారి తేటతెల్లమవుతాయి. నీ అవినీతికి, నీ దుష్ట పరిపాలనకు, నీ ప్రజాస్వామిక చర్యలకు, నీ నియంత్రిత పోకడలకు ఖచ్చితంగా వచ్చే అధికారంలో కాంగ్రెస్ రాగానే నీ శేష జీవితం చర్లపల్లి జైల్లోనే. మహేష్ గౌర్ గారు వచ్చారు, ఇంకా చాలామంది మాట్లాడాలంటారు, మనం సోషల్ మీడియాలో బాగా మాట్లాడుకుందాం, ఇవాళ కొత్త కాదు. ధన్యవాదాలు, అందరికీ నమస్కారం. పెద్దలు పొన్నాలని తెలవాలని చెప్తూ, దయచేసి వెనక ఉన్న వాళ్ళంతా కూర్చోవాలి, ఎవరు కూడా నిలబడటం లేదు. దయచేసి వేదికపై ఉన్న వాళ్ళంతా కూర్చోండి, దయచేసి ఎవరు కూడా నిలబడటం లేదు. మిత్రులారా, వేదికపై ఉన్న వాళ్ళు ఎవరు నిలబడటం లేదు, కూర్చోండి అందరు, దయచేసి కూర్చోండి. మిత్రులారా, కొద్ది క్షణాల్లో రాహుల్ గాంధీ గారు మీ ముందుకు రాబోతా ఉన్నారు. నిశ్శబ్దంగా వారు వచ్చినప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టి వారికి స్వాగతం పలకాల్సిందని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వారు రాగానే చప్పట్లతో స్వాగత పథకాలుగా మేము విజ్ఞప్తి చేస్తూ కొద్ది క్షణాల్లో వారు ఇక్కడికి వస్తారు, సిద్ధంగా ఉండాల్సిన కోరుతా ఉన్నాను. వేదిక పైన కూర్చొని దయచేసి ఎవరు నిలబడదు. భారత్ కో జోడో ఆగే బఢో.
మలయాళ తెలుగు ఉర్దూ మరాఠీ పంజాబీ గుజరాతీ బెంగాలీ హిందీ కశ్మీరీ ఎన్ని భాషలు ఎన్ని ఆశలు ఎన్ని ఆశలు ఎన్ని